కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ తర్వాత ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కమ్యూనిస్టులతో పొత్తు కాంగ్రెస్ కి కొంత నష్టమే అన్నారైన. ఇక టికెట్ రాలేదు అని ఎవ్వరూ బాధపడద్దని పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందన్న హామీ ఇచ్చారు కోమటిరెడ్డి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాల్లో విజయం సాధించి కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోందని జోస్యం చెప్పారు ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. టికెట్ రాలేదని ఎవరూ బాధపడద్దని, నిజాయితీగా కాంగ్రెస్ జెండా మోసిన ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా పదవులుంటాయని, వాటిలో టికెట్ రాని వారిని సర్దుబాటు చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తు కాంగ్రెస్ కు కొంత నష్టమే అని అభిప్రాయపడ్డారు ఎంపీ కోమటిరెడ్డి. మిర్యాలు కూడా వామపక్షాలు అడుగుతున్నాయని, అది కాంగ్రెస్ ఖచ్చితంగా గెలిచే సీటని తెలిపారు. మునుగోడిస్తామంటే వాళ్లు మాత్రం కొత్తగూడెం కోసం పట్టుబడుతున్నారని వివరించారు. జాతీయ స్థాయిలో ప్రయోజనాలు చూసుకుని అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని, దాన్ని అంతా గౌరవించాలి అన్నారు. తుంగతుర్తి టికెట్ విషయంలో చిట్చాట్ గా మాట్లాడారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటున్నప్పుడు మేము దాన్ని వచ్చే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు, కానీ మాకు మిర్యాల కూడా సీట్లు వాళ్ళు కావాలని అడుగుతున్నప్పుడు మాకు చాలా బాధ అనిపి, ఎందుకంటే మిర్యాలు కూడా 100% మాకు గెలిచే లక్ష్మారెడ్డి అనే క్యాండిడేట్ ఉన్నారు. వాళ్ళు కాంగ్రెస్ గెలిచే సీట్లు అడుగుతున్నారు. మేము చెప్పిన మునుగోడు గతంలో 5-6 సార్లు ఉన్నారు కదా, మొన్న బై ఎలక్షన్లో మునుగోడులో మీరు టీఆర్ఎస్ సపోర్ట్ చేసిండు, మా క్యాడర్ మీకు పని చేపించే బాధ్యత రాదు, మా పార్లమెంట్ అది అది తీసుకోండి అంటే వాళ్ళు కొత్తగూడెం కావాలంటారు వాళ్ళు. దాంతో నష్టమా లాభమా మా హైకమాండ్ ఫైనల్ నిర్ణయం వాళ్ళు తీసుకున్నప్పుడు నేను ఎవరిని మధ్యలో కాదంటాను. కోమటిరెడ్డికి కంగ్రాట్స్ చెప్పేందుకు వచ్చిన తుంగతుర్తికి చెందిన కృష్ణవేణి అక్కడ అభ్యర్థి అని స్పష్టం చేశారు ఆయన. కృష్ణవేణికి టికెట్ రాకుంటే తన టికెట్ ఆమెకి ఇస్తానన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడానికి 15 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సర్వేలో తుంగతుర్తిలో గెలుస్తుందనే మాట వినిపిస్తోంది. వీరిలో కాంగ్రెస్ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతోందో సర్వేల ఆధారమా, లేక ఆర్థికంగా బలమైన అభ్యర్థిని సూచిస్తారా అనేది తేలాల్సి ఉంది. లేక కోమటిరెడ్డి సూచించినట్లు కృష్ణవేణికే టికెట్ దక్కచ్చని ప్రచారం జరుగుతోంది.